జై శ్రీమన్నారాయణ నలభై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి సువ్రత సుముఖ సూక్ష్ సుఘోష సుఖద సుహృత్ मनोहरो जितक्रोधो वीरबाहुः विदारनः सुव्रतस्सु मुखस्सूक्ष्मस्सुघोषस्सुखदस् सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో అయోధ్య నుండి వచ్చినటువంటి తల్లులందరితో మంత్రులందరితో కలిసి భరతుడు శ్రీరామచంద్రుని కోసమని ఎదురుచూస్తూ చూస్తూ ఇంకా రాముడు కనిపించకపోయేసరికి భరతుడు హనుమతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ హనుమా కచ్చిన్న కలు కాపేయి సేవ్యతే చలచిత్త కోతులకు సహజంగా చపల చిత్తము ఉంటుంది మరి నువ్వు కూడా అట్లాంటి చపల చిత్తముతోనే రాముడు వస్తూ ఉన్నాడు అని చెప్పలేదు కదా నహిపశ్యామి కాకుత్స్థం రామం ఆర్యం పరంతపం హనుమా మరి ఇంకా నా రాముడు పూజ్యుడైనటువంటి నా రాముడు ఇంకా కనిపించటం లేదేమిటి హనుమా వానరులందరితో వస్తున్నాడు అని అన్నావు మరి వానరులు కూడా కనిపించటం లేదు కదా అని భరతుడు అనగానే హనుమ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భరత రాముడు కోరిన ప్రకారము భరద్వాజుడి అనుగ్రహం వలన దేవేంద్రుడి అనుగ్రహం వలన వృక్షాలన్నీ అమృతములాంటి ఫలాలను తేనెలను ఇస్తూ ఉన్నాయి అందుకని వానరులందరూ వాటిని సంతోషముగా అనుభవిస్తూ ఉన్నారేమో వారందరూ విందు చేసుకుంటూ ఉన్నారేమో అదిగో వింటూ ఉన్నావా వారు చేసుకుంటూ ఉండేటటువంటి విందులో నుండి వస్తూ ఉన్న కోలాహల ధ్వని వినిపిస్తుందా నీకు భరత దీన్ని బట్టి చూస్తే వానరులందరూ గోమతి నదిని దాటుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది అదిగో రజోవర్షం సముద్భూతం పశ్య వాలుకినీం ప్రతి భరత పైకి లేచినటువంటి దుమ్ము చూడు దీన్ని బట్టి వానరులందరూ వాలుకిని నదిని దాటుతూ ఉన్నారు అదిగో భరత అల్లంత దూరము నుండి తదే తత్ దృశ్యతే దూరాత్ విమలం చంద్రసన్నిభం అదిగో అల్లంత దూరం నుండి వి పుష్పక విమానం వస్తూ ఉంది కనిపిస్తుందా నీకు భరత చూడు అది బ్రహ్మ తన మనస్సు పెట్టి నిర్మించినటువంటి విమానం శ్రీరామచంద్రుడు ఆ పుష్పక విమానములోనే వస్తున్నాడు భరత అదిగో చూడు అయం రామ అదిగో రాముడు అదిగో రాముడు అని హనుమా అనగానే ఒక్కసారిగా భరతుడు స్త్రీ బాల యువ వృద్ధానాం స్త్రీలు పిల్లలు యువకులు వృద్ధులు అందరూ ఒక్కసారిగా హర్షద్వాణాలు చేస్తూ ఉన్నారు అట్లా వారు చేస్తూ ఉండేటటువంటి ధ్వని వలన భూమి అంతా కంపిస్తూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామగానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ నలభై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి सुव्रतस्सुमुखस्सूक्ष्मस् मनोहरोजितक्रोधो वीरबाहुर्विदारणः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण